నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. అమిత్ షా చేతికి ఏపీ రిపోర్ట్ అయితే అందింది. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ అంటూ, అంటే ప్రధాని మోదీతో అమిత్ షా అయితే భేటీ కాబోతున్నారు. 2 రోజులలో సీన్ మొత్తం చేంజ్ కాబోతుంది అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు ఏపీ రిపోర్ట్ అయితే అమిత్ షా చేతికి అందింది అని చెప్పేసి, అండ్ దీంతో ఎమర్జెన్సీ మీటింగ్గా ప్రధానమంత్రి మోదీతో భేటీ అవుతున్నారని, అండ్ 2 రోజులలో సీన్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మొన్న నేషనల్ లెవెల్లో మొత్తం నేషనల్ కొంచెం రెప్యూటెడ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఒక 11 ఛానల్స్ కూడా మొత్తం టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఎంపీ సీట్ల గురించి వాళ్ళు చేయడం జరిగిందమ్మా, సర్వే చేయడం జరిగింది. దాంట్లో సో కూటమికి, ఏపీలో కూటమికి మినిమం 17 స్థానాల నుంచి 23 స్థానాల వరకు ఎంపీ సీట్లు వస్తాయని వాళ్ళు నిర్ధారించారు. సో ఆల్మోస్ట్ ఎంపీ సీట్లు స్థానం అలా ఉందంటే కూడా ఇంకా ఎమ్మెల్యే స్థానాలు కూడా బాగానే ఉన్నట్టు కదా. ప్లస్ అది కాకుండా వాళ్ళకి ఏదైతే సెంట్రల్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉన్నదో దాని ద్వారా కూడా వాళ్ళు, సో ఈ ఎమ్మెల్యే స్థానాలు ఎలా ఉన్నాయి కూటమికి అనేది కూడా చేసినప్పుడు డెఫినెట్గా కూటమికి 145 నుంచి 150-160 వరకు కూడా రావచ్చు అనే ఒక రిపోర్ట్ అయితే వెళ్ళడం జరిగింది. కంపల్సరీ బీజేపీ జనసేన టీడీపీ కూటమికే ఎడ్జ్ ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్టు వారికి హోంశాఖ మంత్రి గారికి అందడం జరిగింది, అమిత్ షా గారికి. సో ఇప్పుడు వాళ్ళు కూడా మంచిగా జోష్లో ఉన్నారు. రెండోది ఏంటంటే, ఈ రోజున ఎలక్షన్ డేటు డిక్లేర్ అయిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ సిఎస్ వారి జవహర్ రెడ్డి గారు వారి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, వారి సామాజిక వర్గమే. అలాగే డీజీపీ గారు కూడా వారి సామాజిక వర్గం, వారి ప్రాంతానికి సంబంధించిన వారు. సో ఈ విధంగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చిన, కొంతమంది డెప్యుటేషన్ మీద వచ్చిన కొంతమంది అధికారులు వాళ్ళు కూడా వారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా అసలు ఎటువంటి ఒక ఇది లేకుండా, అసలు ఆపద్ధర్మ గవర్నమెంట్ నడుస్తుంది మనం బ్యాలెన్సింగ్గా ఉండాలనే భావన కూడా లేకుండా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి కొమ్ము కాస్తూ ఏకపక్ష నిర్ణయాలతోటి, సో వాళ్ళు ఇప్పటికీ కూడా వన్ సైడ్ ఎంత చేస్తూ ఉన్నారు. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా హోంశాఖకి సెంట్రల్కి అందజేయడం జరిగింది, ఇక్కడున్న ఈ కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా. సో ఇప్పుడు ఈ కూటమికి ఎడ్జ్ ఉందని ఎప్పుడైతే తెలిసిందో, సో వీళ్ళందరి మీద కూడా వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో మేబీ సిఎస్ని మార్చవచ్చు, డీజీపీని మార్చవచ్చు, సో కొంతమంది ఐపీఎస్లు ఐపీఎస్ని కూడా మార్చడానికి ఛాన్స్ ఉందన్నది బాహటంగా చర్చ జరుగుతుంది. సో డెఫినెట్గా మారుస్తారు కూడా, మార్చాలి కూడా, లేకపోతే సజావుగా ఎలక్షన్లు జరగడానికి ఎక్కడ కూడా ఈ అధికారులు, సోకాల్డ్ ఈ అధికారులు ఎవ్వరు కూడా సహకరించట్లా, ఇటు ఎలక్షన్ కమిషనర్కి సహకరించట్లా, అంతా కూడా ఒంటెత్తు పోకడే జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, గతం అంటే కొన్ని రోజుల కిందట కొంతమందిని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను అయితే బదిలీ చేశారు. అయినా కూడా ఇంకా ఎందుకు ఇంకా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ప్రభుత్వానికి ఏదో తొత్తుల్లాగా, అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యం అన్నట్టుగా వీళ్ళు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు సార్. అంటే ఎన్నికలు కోడ్ నడుస్తున్నా కూడా ఆయన కూడా వీళ్ళు పర్సనల్గా, మా ఉద్యోగాలు కూడా అవసరం లేదన్నట్టుగా పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కార్యకర్తలాగా కూడా అనిపిస్తుంది, కార్యకర్తలు కూడా ఇంత పనిచేస్తారో లేదో అని. సో ఎందుకు ఇలా చేస్తున్నారంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారో, అలాగే సెంట్రల్ నుంచి వచ్చిన కొంతమంది డిప్యూటేషన్ మీద కొంతమంది అధికారులు ఉన్నారు, సో వివిధ శాఖల నుంచి సెంట్రల్ నుంచి వచ్చిన డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళ యొక్క ధీమా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏకఛత్రాధిపత్యం చేసి వాళ్ళు ఇటు రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్కి కానీ వాళ్ళు ఎలా చెబితే అలా నడుచుకున్నారు, వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు, అనుకూలంగానే వాళ్ళకి ఎంతా కూడా అంతా వన్ సైడే చేశారు వాళ్ళు. సో వాళ్ళకి చేయడం మళ్ళీ గవర్నమెంట్ మారగానే వాళ్ళ మాతృ సంస్థలకి డిప్యూటేషన్ మీద మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు, మళ్ళీ మా మాతృ సంస్థలకు వెళ్ళిపోతాం, డిప్యూటేషన్లో మేము ఢిల్లీ వెళ్ళిపోతాం, సో మా మీద ఎటువంటి ఎంక్వైరీస్ కానీ ఎటువంటి చర్యలు కానీ ఉండవనే ఒక ధైర్యం ఒకటి. రెండోది, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ కానీ ఐపీఎస్ క్యాడర్లో కూడా ఎవరైతే ఈ రోజున ఈ సామాజిక వర్గం, ఈ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, వీళ్ళందరూ ధీమా ఏంటంటే, కొంతమంది వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళు
ఏంటి ఈ విధంగా చేస్తున్నారు, రేపు పొద్దున్న మరి మనకు ప్రాబ్లమ్స్ రావా, మనం చర్యలు ఎదుర్కోమా అని అన్నప్పుడు వీళ్ళలో కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, ఏముందిలే అబ్బా, ఈ ఐదేళ్లలో బాగానే వెనకేసుకున్నాం కదా, మనం బాగానే సంపాదించుకున్నాం కదా, ఏముంది మా వస్తే బాబు వస్తే జాబ్ తీసేస్తాడు, సర్వీస్ నేను తీసేస్తాడు, తీస్తే ఏముంది బెంగళూరు పోతాం లేకపోతే చెన్నై పోతాం లేకపోతే హైదరాబాద్ పోతాం, వ్యాపారాలు చేసుకుంటాం అబ్బా, దిండుగా భూములు గీములు కొనిపెట్టుకున్నాం కదా, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం లేకపోతే వేరే ఏదైనా మాకు తెలిసిన వ్యాపారాలు చేసుకుంటాం అనే ధీమాతో ఉన్నారు. సో అది కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళకి మరికొంతమందికి ఇచ్చిన ఒక భరోసా ఏంటంటే, ఏదైనా కారణం చేత అర్ధాంతంగా వీళ్ళ యొక్క సర్వీసెస్ నిలిపివేడి చేయడమో లేకపోతే యాక్షన్ తీసుకోవడమో లేకపోతే అర్ధాంతంగా వీళ్ళని సర్వీస్ని రేపు పొద్దున్న ఏదైనా ఎంక్వైరీ వచ్చి తొలగింపబడితే కూడా నేనున్నాను, మీకు నేను దానికి కాంపెన్సేషన్ చేస్తానని ఒక భరోసా ఇచ్చాడని, ఆ భరోసా ప్రకారమే వీళ్ళు ఇంత విచ్చలవిడితనంగా ఇంత బరితెగింపుతనంగా ఈ విధంగా ఏకపక్ష నిర్ణయాలతో కేవలం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషుల్లాగా వీళ్ళు ప్రవర్తించడానికి ఇదే ప్రధానమైన కారణాలు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మోదీ గారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ రానున్న రోజుల్లో మోడీ గారు మళ్ళీ ఆంధ్రాకి ఆ సభలలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఫస్ట్ జరిగిన చిలకలూరుపేటలో మోదీ గారు ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అగనస్ట్గా మాట్లాడలేదని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి బాగా. ఒక్కసారి కూడా ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ఏం వర్క్ చేయలేదు, రోడ్ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు అని చెప్పేసి చిన్న చిన్న వాటి గురించి కూడా మాట్లాడలేదు. కనీసం మరి ఈసారి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ప్రజలలో, ఇంకా తెర వెనుక వీళ్ళిద్దరి సంబంధం ఉంది, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారని ఉంది, మరి ఇందులో వాస్తవం లేదంటారా? మరి అంటే వాస్తవం ఉందో లేదో పక్కన పెడితే, ఆ రోజున ఏదైతే చిలకలూరిపేటలో జరిగిన సభలో వారు ఎక్కడా కూడా జగన్ గురించి ఘాటైన విమర్శలు చేయలేదు. సో దాని వలన ఈ కూటమి ఎవరైతే ఈ కూటమి ఉందో, కూటమికి సంబంధించిన నాయకులు, కూటమికి సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు కూడా కాస్త నిరుత్సాహానికి గురైన మాట వాస్తవమే. ప్లస్ రెండవది కూడా ఏంటంటే, కొంతమంది బాహటంగానే బయట మాట్లాడుకునేది ఏంటంటే, ఏదో భార్య ప్రేయసి బంధంలాగా కొనసాగుతుంది ఇటు ఈ కూటమి నాయకులతోటి, ప్లస్ అటు వాళ్ళతో కూడా ఒక బంధం, జగన్మోహన్ రెడ్డితో కూడా బంధం అనేది జరుగుతుందా అనేది కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో కానీ దాని ఇంపాక్ట్ అయితే తెలుస్తుందమ్మా, రాష్ట్రంలో ఇంపాక్ట్ ఉంది. సో ఇక జరగబోయే ఒక 3-4 సభల్లో అయినా కూడా వారు కూడా, ప్రధానమంత్రి కూడా ఘాటైన విమర్శలు చేసి, మేము వస్తే ఇది చేస్తాము, మేము వస్తే యాక్షన్ తీసుకుంటాము, ఇదిగో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని మాట్లాడితే కూటమికి అడ్వాంటేజ్ పెరుగుతుంది, ఓట్ బ్యాంకు పెరుగుతుంది, తద్వారా ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే కొంచెం మీరు చెప్పినట్టుగానే సో రకరకాల ఊహాగానాలకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టు ఏమైతే సార్, మేనిఫెస్టో ఇప్పటి వరకు కూటమికి సంబంధించింది, వాళ్ళ మూడు పార్టీలకు సంబంధించిన ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ కాలేదు. సో ఎందుకు ఇంకా ఇంత జాప్యం జరుగుతుంది అనేది కూడా ఒక చిన్న, అంటే వాళ్ళలో వాళ్ళకి సఖ్యత లేదా, అది బయటికి చూపెట్టే లోపల మాత్రం మళ్ళీ గుళ్ళలు పడుతున్నారు, గొడవలు అవుతున్నాయి అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. మరి నిజంగానే కూటమిలో సఖ్యత అనేది లేదన్నారా, కోల్పోయిందని అనుకోవచ్చు, మరి ఎలా చూడాలి సార్? సఖ్యత అంటే ఉన్నది, సఖ్యత లేకపోతే వీళ్ళు ఈ ఆల్రెడీ ఇప్పుడు సవ్యంగానే వాళ్ళకి కావాల్సిన సీట్లు షేర్ చేసుకున్నారు కదా, షేర్ చేసుకున్నారు. ప్లస్ నిన్న మొన్నటి వరకు కూడా కొంచెం తర్జన భర్జనలు కొంచెం వాళ్ళ మధ్య కూటమిలో కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి జరిగినాయి కాబట్టి, ఆల్రెడీ టీడీపీ మేనిఫెస్టో అయితే ఆల్రెడీ రెడీగా ఉంది కదా, బాబు గారు ఆల్రెడీ ఆ సూపర్ 6 అని ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇక మిగిలిందల్లా ఏంటి, జనసేనకు సంబంధించింది, బీజేపీకి సంబంధించింది. సో ఈ మేనిఫెస్టోతో దాన్ని షింక్ చేస్తూ, అంటే ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు మొత్తం కూటమి అన్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒక షింక్ అవ్వాలి కదా, అన్నీ కూడా ఒక క్రమంలో ఉండాలి కదా. సో మళ్ళీ నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి ఒక సంబంధం లేకుండా ఉండకూడదు కాబట్టి, సో అటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ కూటమి యొక్క లోకలోకలు అనేది ఏమీ లేదు, ఉండుంటే ఈ పాటికి ఈ యొక్క సీట్ షేరింగ్లో కూడా ఇంకా పీటముళ్ళు ఇంకా విడకుండా ఉండేది కదా, ఇప్పుడు అది ఒక స్థాయికి వచ్చేసింది కదా. సో ఎవరి సీట్లు వాళ్ళు, ఎవరు ఆల్రెడీ నామినేషన్స్ కూడా మొదలైనాయి. సో ఆ విధంగా కూటమి మధ్య నాకు తెలిసి ఎటువంటి ఇష్యూస్ లేవు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.